కార్పొరేటర్లకు ఊడిగం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరగనున్న భారత్ బంద్ను జయప్రదం చేయాలని మాజీ ఎంపీలు పి మధు ఉండవల్లి అరుణ్ కుమార్లు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆనం రోటరీ హాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మధు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం విస్తరిస్తుందని, మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. సమస్త సంపదను ప్రైవేటీకరణ చేసే విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం మారుతున్న దశలో మోదీ ప్రభుత్వాన్ని కట్టడి చేసే లక్ష్యంతో మార్చి 26న జరుగుతున్న భారత్ బంద్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, ఐద్వా జిల్లా కార్యదర్శి పి తులసి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా తదితరులు పాల్గొన్నారు. ఇప్పటిదాకా స్టీల్ కార్మికులు, విశాఖ స్టీల్ కార్మికులు అది వాళ్ళ సమస్యగా పోరాడుతున్నారు, బ్యాంకుల్లో ఉద్యోగస్తులు అది వాళ్ళ సమస్యగా పోరాడుతున్నారు, ఇప్పటిదాకా రైల్వే కార్మికులు వాళ్ళ సమస్యగా పోరాడుతున్నారు. ఇది కాదు, రైతుల సమస్య, కార్మికుల సమస్య, ఉద్యోగస్తుల సమస్య, అందరి సమస్యలు, ప్రజలందరి సమస్యలైనవి ఈరోజు అందువల్ల ప్రజలందరూ ఏకోన్ముఖంగా ఆలోచించుకోవాలి. వాళ్ళు సమాజం గురించి ఆలోచించారు, ఈ సమాజం అభివృద్ధి కోసం ఏం చేయాలి, ఈ ఇండియా లాంటి దేశంలో 160 మంది దారిద్ర్యంలో ఉండి 100కి కూడా 30 మంది పొద్దున భోజనం తింటే రాత్రి భోజనానికి గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో, భోజనం లేకుండా లేకపోవచ్చు కానీ గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో, ఇవాళకి కూడా 130 మంది ఉన్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే లేకపోతే అసలు పబ్లిక్ సంబంధించిన ఇష్యూల్లో స్పందించే రాజకీయ పార్టీ ఏముంటుంది, మీరే ఆలోచించండి. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా పోరం అంటే మా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నిర్ణయం తీసుకుంటే మేము దూరంగా ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేను ఏ రాజకీయ పార్టీలో లేను, వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఖచ్చితంగా ప్రజలకి కనెక్ట్ అయ్యి ఉంటుంది తప్ప వేరే రకమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యి ఉండదని నేను నమ్మాను. ఇవాళ పంజాబ్లో జరుగుతున్నది నిజంగా ఒక స్టేజ్లో ఎంత సింపుల్గా అది సెటిల్ అయిపోయేదంటే, ఒక్కటే అడిగారు వాళ్ళు, మినిమం ప్రైస్ అని ఏదైతే చెప్తున్నారో మనకి ఇస్తున్నారో మినిమం సపోర్ట్ ప్రైస్ దాన్ని యాక్ట్లో పెట్టండి అన్నారు. అదే మేము ఎంఎస్పీ ఏమో